వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు నాకు 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని. మీ 150 మంది ఎమ్మెల్యేలు కూడా ఆవు పొలంలో మేస్తే దూడ గడ్డ గట్టుమే మేస్తారు సామిత్ర. మీరు వేల కోట్లు సంపాదించుకున్నారు కాబట్టి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మేము 100 కోట్లు సంపాదించుకుంటే ఏమైందనే రీతిలో ఉన్నారు. కానీ మీరేం ప్రజాసేవ చేయలేదు. ప్రజాసేవ చేయకుండానే ముఖ్యమంత్రి అయ్యారు. మీ మంత్రులు ఎంపీలు కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నారు. ముఖ్యంగా వేళ గుడివాడ అమర్ అమర్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే మీరు ఒక విశాఖపట్నం మంత్రి అయ్యుండి మీ సొంత నియోజకవర్గాన్ని నాశనం చేస్తూ అక్కడ డబ్బు సంపాదించుకుని జిల్లాను కూడా గాలికి వదిలేసి మీ మంత్రి పదవిని కేవలం మీ సొంత సంపాదనకు వాడుకున్నారు. కానీ ప్రజల కోసం ఒక చిన్నపాటి కార్యక్రమాన్ని కూడా చేపట్టలేదు. విశాఖపట్నం సిటీలోని ఎంపీ 100 కోట్ల రూపాయలతో మీ టికెట్ కొనుక్కుని వేల కోట్లు సంపాదించుకున్నారు. కానీ నేను ఈ పనిచేశాను సిటీలో అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. మీ ప్రాజెక్టు అడ్డంగా ఉందని రోడ్డును క్లోజ్ చేశారు. కానీ అగనంపూడిలో ఈవేళ విశాఖపట్నం సిటీ కాదు దేశానికే తలమానికంగా ఉన్న హోమి బాబా క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్కి ఆ బయట రోడ్డు మీద ఒక 200-300 మీటర్లు వీధి దీపాలు వేయాలని కనీస జ్ఞానం అక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ మీకు కానీ లేకపోవడం అనేది చాలా చాలా బాధాకరం. మేము ఈ వారాహ విజయయాత్ర చేసింది వాళ్ళ ఎన్నికలు ఉన్నాయని కాదు. ఇక్కడున్న ప్రజాప్రతినిధుల స్థాయి ఎలా ఉంది, వాళ్ళ స్పందన ఎలా ఉంది ప్రజల సమస్య మీద మేము నేరుగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు 10 రోజుల సమయాన్ని అత్యంత విలువైన సమయాన్ని ప్రజల కోసం ఇవ్వడం అనేది వారి వెనుక ఉన్న ప్రజలు కానీ సిటీ కానీ మొత్తం గమనించాలి. వచ్చే ఎన్నికల్లో ఇది ఒక ప్రాతిపదిక అవుతుంది. అంటే మా స్పందన ఎంత నిజాయితీగా ఉంది, ఎంత పారదర్శకంగా ఉందని. మన రాజకీయాల్లో ఉన్నది సేవ చేయడానికి ప్రజల కోసమని నిర్బంధంగా మనం నమ్మాలి. అలాగే తెకండి సిద్ధిగా పనిచేయాలి. మన కుటుంబ సభ్యుల కోసం, భార్య తల్లులు పిల్లలు ముఖ్యంగా స్త్రీల కోసం మాట్లాడేటప్పుడు అత్యంత సమయంగా మనం మాట్లాడాలి. మేము మిమ్మల్ని విమర్శిస్తాం. కేవలం మీ పాలసీ మ్యాటర్స్ మీద మీరు చేసే పనులే కానీ మీ కుటుంబ సభ్యుల జోలికి వెళ్ళే అసలు అటువంటి ఆలోచన 1% కూడా మాకు లేదు. కానీ మీరు ఇష్టానుసారం మాట్లాడుతుంటారు. ముఖ్యంగా ఎంపీ ఇక్కడున్న లోకల్ ఎంపీ ఎంఈవి సత్యనారాయణ గారు, మరి యాత్రలో మీరు చేసిన చౌకబార ఆరోపణలు మీ వ్యక్తిత్వాన్ని తగ్గించిన తప్ప మా నాయకుడి వ్యక్తిత్వాన్ని మా వ్యక్తిత్వాన్ని మేము కోల్పోలేదు. మీరు ఒక పార్లమెంట్ సభ్యుడై ఉండి పార్లమెంట్లో మీ ప్రవర్తన అలాగే ఉంది. సాటి ఎంపీ రఘురామకృష్ణరాజు గారి పట్ల సిటీకి వచ్చినప్పుడు కూడా ఒక ప్రతిపక్ష నాయుడు మీరు స్పందించే తీరు అలాగే ఉంది. మీకు ఏదన్నా అవుట్ ఆఫ్ కంట్రోల్ సిచ్యువేషన్ ఉంటే మీరు ఏదైనా 4 గోడల మధ్య మీరు మాట్లాడుకోవాలి. కానీ ప్రజాముఖంగా మాట్లాడి మీరే పల్చన అయిపోతారు. ఇంకా అమర్ కోసం చెప్పాలంటే ఆయన పూర్తిగా ఒక సినిమా హీరోలా అయిపోయాడు. కానీ ఒక ప్రజాప్రతినిధిగా, ఒక మంత్రిగా, ఒక శాసనసభ్యుడిగా ఎటువంటి కనీసమైన ప్రాథమిక పరిజ్ఞానం కానీ అవగాహన లేకుండా మీరు తిరుగుతున్నారు. ఈరోజు మీడియా ముఖంగా విశాఖపట్నం ప్రజలతో పాటు విశాఖపట్నం జిల్లా ఉమ్మడి విశాఖ జిల్లాకి నేను తెలియజేసిన ఒకటే ఒక మాట క్లియర్గా చెప్పగలుగుతున్నాను. ఈ జరిగిన 3వ యాత్ర ఒక ట్రయల్ మాత్రమే గుర్తుంచుకోండి వైసీపీ ప్రజాప్రతినిధులు. విశాఖపట్నం రూరల్లో స్టార్ట్ అవుతుంది యాత్ర. పాయకిరపేటలో జరుగుతున్న మత్స్యకార గ్రామాల విధ్వంసం నుంచి, నర్సీపట్నలో జరుగుతున్న లాటరేట్ బాక్సైట్ అక్రమ మైనింగ్ దగ్గర నుంచి, చోడవరంలో విధ్వంసం అయిపోయిన రోడ్లు ప్రాజెక్టులు, చోడవరం షుగర్ ఫ్యాక్టరీ మీరు అన్యాయంగా అవినీతి పరంగా ఎంత దారుణంగా దోచేస్తున్నారు దగ్గర నుంచి, అనకాపల్లిలో జరుగుతున్న భూదందాల దగ్గర నుంచి, యలమంచి సెజ్లో మీరు తీసేసుకుంటున్న 100 కోట్ల రూపాయల అవినీతి కోసం, ప్రతి నియోజకవర్గంలో మీరు చేస్తున్న దందాలు, ఆర్ఎస్ఎస్లో చేస్తున్న కుంభకోణాలు, ప్రతి ఒక్క కుంభకోణాన్ని ప్రజలకు మళ్ళా పవన్ కళ్యాణ్ గారు మళ్ళా ఇంకో సెకండ్ సెషన్లో వినిపించబోతున్నారు. మాకు తెలిసి మీరు భయపడుతున్నారని. భయపడే మీ మనుషులు ఏదన్నా వ్యాపారం చేసుకొని వెళ్ళిపోవాలి. కానీ రాజకీయాల్లో ఉండి ఇంత విధ్వంసాన్ని దోపిడీ చేసేస్తానంటే నేను మీడియా మిత్రులు అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు, గత ప్రభుత్వాల్లో అవినీతి జరగలేదా, గత ప్రభుత్వాల్లో ఎలాంటి పనులు జరగలేదా, గత ప్రభుత్వాల్లో తప్పులు జరగలేదంటే ఖచ్చితంగా జరిగాయి. వ్యవస్థల్లో ఒడిదుడుకులు ఉన్నాయి, వ్యవస్థలో కొన్ని కొన్ని సంఘటనలు జరిగాయి. కానీ వ్యవస్థ మొత్తం నాశనం చేసే ప్రక్రియ ఒక్క వైసీపీ ప్రభుత్వంలో జరుగుతుంది. కొద్ది కొద్దిగా జరిగినప్పుడు సరిదిద్దడానికి అవకాశం ఉంటుంది. కానీ మొత్తం వ్యవస్థనే పేల్చేస్తే ఇంకా వ్యవస్థ నిర్మించలేము. కాబట్టి ఆ పేలిపని వ్యవస్థలో మన భవిష్యత్ తరాలు నాశనం అయిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని దింపడానికి జనసేన పార్టీ ఓటు చేయలేనివ్వదు అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్. కానీ మేము ఏ పార్టీ కొమ్ముకేస్తామని కాదు. భవిష్యత్తులో పార్టీ తీసుకుని ఏ నిర్ణయమైనా జనసేన పార్టీ నిర్ణయం, అది మా పార్టీ అధికారంలో రావడానికంటే ముందు కూడా ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలన్న ప్రాతిపదికన మేము అధికారంలో వస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవేళ జరిగిన ప్రతి ఒక్క సమస్యని, ప్రతి ఒక్క విధ్వంసాన్ని, ప్రతి ఒక్క దోపిడీని సరైన రీతిలో యాజ్ పర్ లా న్యాయబద్ధంగా పరిష్కరిస్తాం.
విశాఖపట్నం సిటీ తో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజల ప్రతి ప్రాంత ప్రజల వాళ్ళ తాలూకా ప్రయోజనం పరిరక్షిస్తాం ఈ విద్వంసాన్ని ఆపుతాం అవ్వని ప్రతి సమస్యని అధికారుల గురించి పరిష్కరిస్తాం ఇవాల వైసీపీ ప్రభుత్వం ఒకటే చెప్తాం వచ్చే 6 నెలల్లో మేము పూర్తి స్థాయిలో పోరాటం చేస్తాం మిమ్మల్ని గద్దెం దింపి ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పరిరక్షిస్తాం జనసేన పార్టీ ఇప్పుడు కూడా ప్రజాపక్షాన ఉంటుందని తెలియజేస్తాం।